హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే చిట్కాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో, ఏది బాగా హెల్ప్ అవుతుందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. కిచెన్లో మనం గిన్నెలు తోముకోవడానికి లిక్విడ్స్, సోప్స్ వాడుతూ ఉంటాం కదండి. అదే లిక్విడ్ వాడుతున్నట్లయితే కనుక నేను చెప్పబోయే ఈ టిప్ని ట్రై చేయండి. మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే లిక్విడ్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇది చాలా సింపుల్ అండి. అదేంటంటే, మనం గిన్నెలు తోముతున్న ప్రతిసారి కూడా, అంటే గిన్నెలు అనేవి మనం రోజులో ఒక రెండు మూడు సార్లు అయినా సరే తోముతూ ఉంటాం కాబట్టి, తోమిన ప్రతిసారి కూడా లిక్విడ్ని మనం డైల్యూట్ చేసుకోవాలి కదా, నీళ్ళల్లో మనం కలుపుకుంటాము. అలా ప్రతిసారి కలిపే పని లేకుండా ఒకేసారి ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనకి టైం కలిసి వస్తుందండి. అలాగే మనం అప్పటికప్పుడే కలుపుకున్న లిక్విడ్ అయితే కనుక ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది కదా, గిన్నెలు తోమిన తర్వాత మిగిలిపోతూ ఉంటుంది. అది సింక్ దగ్గర అది పెట్టినా కూడా చూడడానికి కొంచెం చిరాగ్గానే అనిపిస్తుందండి. సింక్ ఎప్పుడు కూడా మనం నీట్గా ఉంచుకుంటాం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఒకేసారి కలిపి ఈ విధంగా నేనైతే ఒక లీటర్ బాటిల్లో పోసుకున్నానండి. ఇది మనకి ఎన్ని రోజులున్నా పాడవదండి, అంటే కనీసం 5-6 రోజులు అయితే వస్తుంది ఈజీగా. ఇలా కలిపి పెట్టుకోవడం వలన చూడండి, ఇలా కొద్ది కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకుని హ్యాపీగా వాడుకోవచ్చండి. ప్రతి పనిలోనూ మనం ఏదో ఒక విధంగా జాగ్రత్తగా పొదుపు చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ బాగా పనికొస్తాయండి. కొంతమందికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా సరే నాలాగా ఆలోచించే వాళ్ళకైతే ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. అలాగే చూడండి, సింక్ దగ్గర కూడా మనం ఇలా ఒక బాటిల్ అలాగే ఒక స్క్రబ్బర్ పెట్టుకున్నా చాలండి. మనం ఒక గ్లాస్ తోమాలనుకున్న స్క్రబ్బర్ పైన కొద్దిగా లిక్విడ్ వేసుకొని ఈజీగా తోముకోవచ్చు. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి చూడండి, మనం ఎప్పుడైనా సరే కీ చైన్ లేని కీస్ని ఈ విధంగా పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనకి అవసరమైనప్పుడు అది కనిపించదండి, కొన్నిసార్లు అయితే జారి పడిపోతూ ఉంటుంది కూడా. అదే మనం ఏదో ఒక జిప్పులో వేసామంటే ఇన్ని జిప్పులు ఉన్నాయి కాబట్టి ఏ జిప్పులో వేసామో కూడా గుర్తుండదు, అవసరమైనప్పుడు అదే పనిగా వెతకాల్సి వస్తుంది కదా. దానికోసమే నేను సింపుల్గా ఈ విధంగా చేశానండి. దీనికి ఒక పిన్నీస్ని పెట్టేసి దానికి జిప్పుకి అయితే పెట్టేశానండి. బాగుంది కదా. ఒకవేళ మీకు జిప్పు దగ్గర ఇబ్బందిగా అనిపిస్తే పర్సులోనే ఏదో ఒక మూలన ఈ విధంగా పెట్టేసుకున్నా సరిపోతుందండి. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి ఏదైనా ఇబ్బంది పడినప్పుడే దాని గురించి ఆలోచిస్తామండి, నార్మల్గా అయితే పెద్దగా పట్టించుకోం కానీ అలా ఆలోచిస్తేనే వచ్చిన ఐడియా అండి. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఒకవేళ ఇలాంటి చిన్న పర్సులో కీ చైన్తో పాటు పెట్టాలన్నా కూడా కుదరదండి, అందుకే నా దగ్గర ఎప్పుడూ కూడా పర్సులో ఒక సింగిల్ కీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ అండి, ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు అయితే ఉంటున్నాయి కదా, ఫోన్లతో పాటు ఖచ్చితంగా ఇలా ఇయర్ ఫోన్లు కూడా వాడుతూ ఉంటారు. వాటిని మనం ఇంట్లో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేయడం ఎందుకని ఒక్కొక్కసారి ఇలా బాక్సులో వేసి పెడుతూ ఉంటాం కదా, అలా వేసినప్పుడు చిక్కుబడిపోతూ ఉంటాయండి. అన్నీ కలిపి ఒకే బాక్స్లో వేసినప్పుడు ఇలా చిక్కుబడిపోతూ ఉంటాయి. దానికోసమే సింపుల్గా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. తలుపుకి వెనకాల ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ హుక్ అండి, హుక్ని ఈ విధంగా పెట్టేశాను. పెట్టేసి దీనికి ఈ విధంగా హ్యాంగ్ చేశానండి. ఇలా ఎన్ని ఇయర్ ఫోన్స్ అయినా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, చిక్కుబడదు, అలాగే ఇంట్లో మనకి గందరగోళంగా ఎక్కడ పడితే అక్కడ కనిపించకుండా ఉంటాయి. తలుపు వెనకాల ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా కనిపించవు కూడాను. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. అల్లం పొట్టు తీయడానికి, అంటే సింపుల్గా మనకి ఈజీగా అయిపోవడానికి మన ఛానల్లో ఎన్నో టిప్స్ ఉన్నాయండి. ఇది ఇంకో టిప్ అన్నమాట. ముందుగా అల్లాన్ని కొంచెం పెద్ద కొమ్ములాగా ఉంది కదండి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసేసి స్టవ్ పైన కొద్దిగా వేడి చేసుకోవాలండి. ఈ విధంగా ఒక జల్లెట్లో పెట్టేసి ఈ విధంగా అల్లానికి అన్ని వైపులా కూడా కొంచెం లైట్గా సెగ తగిలేలాగా చూసుకోవాలి. మనకి అల్లం ఏమాత్రం టేస్ట్ మారదండి, ఏమీ డౌట్ పెట్టుకోవద్దు. అల్లం కొంచెం వేడైతే చాలు, మనకి ఈజీగా పొట్టు అనేది వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు వేడి చేస్తూ అటు ఇటు ఎగరేస్తూ ఉంటే మనకి అల్లం త్వరగా వేడవుతుందండి. ఆ తర్వాత ఈ విధంగా అదే జల్లెడికి చూస్తున్నారా, నేను చాలా సింపుల్గా అదే జల్లెడితో పొట్టునైతే ఈజీగా తీస్తున్నాను. అల్లం ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా, మనం స్పూన్తో తీస్తేనన్న కొంచెం అల్లం వేస్ట్ అవుతుందేమో కానీ ఈ విధంగా చూడండి, ఈ విధంగా పొట్టు తీసి చూడండి, చాలా సింపుల్గా వస్తుందండి. లైట్గా రబ్ చేస్తే చాలు, పొట్టు మాత్రమే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎక్కువ మొత్తంలో అల్లం పొట్టు తీయాలనుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ ట్రై చేయొచ్చు. స్టీల్ జల్లెడ కొద్దిగా మాడినట్టుంది కదండి స్టవ్ పైన వేడి చేసినప్పుడు, ఏమీ కాదండి, చక్కగా మనం స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే నార్మల్గానే వచ్చేస్తుంది. అవసరమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ అండి, ఇది కూడా అందరికీ బాగా హెల్ప్ అయ్యే టిప్పేనండి. మనం ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి రుబ్బేటప్పుడు ఈ టిప్ బాగా పనిచేస్తుందండి. ఇక్కడైతే నేను ఇడ్లీ పిండిని మనం ఎలా రుబ్బుకోవాలి,
ఇడ్లీ రవ్వని ఎంత ఈజీగా పిండుకోవాలి, అలాగే ఇడ్లీలు వేసేటప్పుడు కూడా ఉపయోగపడే టిప్స్ అయితే చెప్తున్నానండి. ఇడ్లీ పిండైనా దోశ పిండైనా సరే మిక్సీలో వేసేటప్పుడు ఈ విధంగా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి కాసేపు పక్కన పెట్టండి. ఐస్ క్యూబ్స్ లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టి తీసినా సరే బాగుంటుందండి పిండి. ఇలా ఐస్ క్యూబ్స్ వేయకుండా నార్మల్గా మిక్సీలో రుబ్బామంటే కనుక పిండి హీట్ ఎక్కుతుందండి. అలా హీట్ ఎక్కిన పిండి మనకి కొంచెం వాసన కూడా వస్తుంది. తర్వాత మనం ఇడ్లీ వేసినా దోశ వేసినా కొంచెం స్మెల్ అయితే వస్తాయండి, అంత టేస్ట్ అయితే ఉండదు. అలాగే ఇడ్లీలోకి ఇడ్లీ రవ్వ పిండేటప్పుడు కూడా ఇలాగే పిండుతాం కదండి, కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా పిండుతూ వేస్తూ ఉంటాము. ఇలా పిండినప్పుడు మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎంత రవ్వ ఉన్నా సరే ఒక్క నిమిషంలో పని అయిపోవాలంటే ఈ విధంగా చేసి చూడండి. ఒక క్లాత్ను తీసుకుని శుభ్రంగా నీళ్ళల్లో తడిపి శుభ్రంగా పిండానండి. పిండేసి రవ్వ అంతా వేసేస్తున్నాను. ఇలా చేసినప్పుడు మనకి ఎంత రవ్వ ఉన్నా నిమిషంలో అయిపోతుంది, అలాగే ఒక్క స్పూన్ రవ్వ కూడా వేస్ట్గా పోదండి నీళ్ళల్లో. మన లేడీస్కి ఎలాగూ ఇంటి పని వంట పని తప్పదు కదండి, కానీ ఆ చేసే పనిలోనే మనం కొంచెం ఆలోచించి చేస్తే శ్రమని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. కేజీల కొద్దీ రవ్వ ఉన్నా సరే ఇదే విధంగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. శ్రమ తక్కువ, మనకి టైం కూడా కలిసి వస్తుంది. ఆ క్లాత్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనం ప్రతిసారి అవసరమైనప్పుడు వాడుకోవచ్చండి. బాగుంది కదా, చక్కగా పొడి పొడిగా వచ్చిందండి, అసలు ఏమాత్రం చుక్క నీళ్ళు కూడా రవ్వలో లేవు. అలాగే పొద్దున్నే ఇడ్లీలు వేసినప్పుడు కూడా ఈ టిప్ బాగా పనిచేస్తుందండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు స్కూల్కు వెళ్ళే వాళ్ళు హడావుడిగా ఉంటూ ఉంటారు, అలాంటప్పుడు ఏంటంటే స్టవ్ మనం ఆఫ్ చేయగానే ఇడ్లీలు తీస్తే రావండి. బాగా వేడి మీద ఇడ్లీలు అయితే రావన్నమాట, విరిగిపోతూ ఉంటాయి, అతుక్కుపోతాయి. అలాంటప్పుడు ఈ విధంగా చేయండి, మనకి వెంటనే ఇడ్లీలు తీసుకోవచ్చు. ప్లేట్ని ఈ విధంగా వెనక్కి తిప్పేసి ఒక తడి క్లాత్తో ఈ విధంగా ఒక నిమిషం పాటు తుడవాలి. తుడిస్తే ఏమైందంటే కొంచెం ఆ హీట్ అనేది తగ్గుతుందండి, ఆ వేడి కొంచెం తగ్గుతుంది. లేదంటే ఈ విధంగా కూడా చేయొచ్చు, ప్లేట్ వెనక్కి తిప్పేసి ఈ విధంగా కొద్దిగా నీళ్లు వేస్తే చాలండి. మీకు చూపించడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను, కానీ నేనైతే అవసరమైనప్పుడు డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేస్తానండి. ఇలా స్ట్రైట్గా నిలబెట్టేసి వెనక వైపున నీళ్లు పోస్తాను, అప్పుడు ఈజీగా ప్లేట్ కూల్ అయిపోయి ఇడ్లీలు వచ్చేస్తాయి. ప్లేట్లోకి అయితే ఒక్క చుక్క నీళ్లు కూడా రావండి, చూసారు కదా. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, సిక్స్త్ టిప్ చూద్దాం. మన ఇంట్లో అయిపోయిన హార్పిక్ బాటిల్స్ ఉంటే జనరల్గా మనం పడేస్తాం కదా, ఈ టిప్ చూసారంటే అస్సలు పడేయరండి, అంత బాగుంటుంది. ఈ టిప్కి అయితే కొంచెం పెద్ద బాటిల్ కావాలండి. బాటిల్ ముందుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి, నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ ఇచ్చేసి మళ్ళీ కట్ చేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలండి, అప్పుడు మనకి నీట్గా మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంతేనండి సింపుల్ టిప్ అండి, దీన్ని నీట్గా కడిగేసి నేను తుడిచి తీసుకొస్తాను చూడండి. ఒక చాటలాగా అయితే ఉంది కదా, దీన్ని మనం పాచి ఎత్తుకోవడానికి హ్యాపీగా వాడుకోవచ్చండి. బయట నుండి ప్లాస్టిక్ చాటలు కొనే పని లేకుండా, మళ్ళీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ని ఊరికే పడేయకుండా ఈ టిప్ అయితే నాకు చాలా నచ్చిందండి. నాకు వచ్చిన ఈ ఐడియా మీకు కూడా నచ్చుతుంది, బాగా హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. చూసారా పాచి ఎంత నీట్గా చాట్లోకి వచ్చిందో. ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి, మీ అందరికీ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.